హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై షైనీ థాట్స్. పర్ఫెక్ట్ టేస్టీతో హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఓట్స్ ఆమ్లెట్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ రెసిపీలో నేను చూపిస్తున్నాను. అలానే ఈ రెసిపీలో ఉండే బెనిఫిట్స్ అయితే ఎగ్ ప్రోటీన్ని, ఓట్స్ న్యూట్రియంట్స్ని, విటమిన్ని, ఫైబర్ కంటెంట్ని బాడీకి ఇస్తుంది. అలానే ఇది మనకి మంచిగా వెయిట్ లాస్కి అండ్ హెల్దీగా ఉండడానికి ఈ రెసిపీ అండ్ ఓట్స్ అనేవి మనకి యూజ్ అవుతాయి. ఈ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు నేను చూపిస్తున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టి ప్యాన్లో మనం 1 కప్ ఓట్స్ వేసి ఓట్స్ని 5 మినిట్స్ డ్రై రోస్ట్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసుకోవాలి. ఆ పౌడర్ని ఒక బౌల్లోకి తీసుకొని వాటర్ యాడ్ చేసుకుంటూ దోశ బ్యాటర్ని ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత ఆ బ్యాటర్ అంతటిని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో 2 ఎగ్స్ వేసి బాగా బీట్ చేసుకోవాలి. అలా బీట్ చేసిన దాంట్లో 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసి మరొకసారి బీట్ చేసి ఆ బీట్ చేసిన బ్యాటర్ని ఓట్స్ బ్యాటర్లో యాడ్ చేసుకుంటూ మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత అందులో మనం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న 1 టమాటోని, చిన్నగా కట్ చేసి పెట్టుకున్న 1 ఆనియన్ని, 1 క్యారెట్ పీసెస్ని వేసుకొని అందులో మనం కారం కోసం 4 రెడ్ చిల్లీస్ని వేసుకుంటున్నాను. అలా వేసుకున్న తర్వాత అందులో మనం 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను. ఆ వీడియో అయితే స్కిప్ అయ్యింది. మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత ఆమ్లెట్ ప్యాన్ పెట్టుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ప్యాన్ బాగా హీట్ ఎక్కాక మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న బ్యాటర్ని యాడ్ చేసుకోవాలి. మీకు థిన్ కన్సిస్టెన్సీలో కావాలంటే అలా వేసుకోవచ్చు, లేదంటే థిక్ కన్సిస్టెన్సీలో వేసుకోవచ్చు. అలా 1 సైడ్ కుక్ అయిన తర్వాత ఇంకో సైడ్కి టర్న్ చేసుకొని ప్లేట్లోకి తీసుకుంటే మనకు ఓట్స్ ఆమ్లెట్ అనేది రెడీ అయినట్టే. రిమైనింగ్ బ్యాటర్ని కూడా సేమ్ ప్రాసెస్లో మనం వేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత సేమ్ ప్రాసెస్లో 1 సైడ్ కుక్ అయిన తర్వాత ఇంకో సైడ్ టర్న్ చేసుకొని ప్లేట్లోకి తీసుకుంటే మనకి అనదర్ 1 అనేది మనకి రెడీ అయిపోయినట్టే. సేమ్ ఇదే ప్రాసెస్లో మనం లాస్ట్ బ్యాటర్ని థిక్ కన్సిస్టెన్సీలో వేసుకుంటే 4 బ్రెడ్ పీసెస్లా కట్ చేసుకొని సాస్తో తింటే ఎంతో టేస్టీగా ఉంటుంది. అలానే ఆ ప్రాసెస్ని కూడా నేను ఈ వీడియో క్లిప్పింగ్లో చూపిస్తున్నాను. మీరు కూడా ఇలా ట్రై చేయండి. పిల్లలకి బ్రేక్ఫాస్ట్లో కానీ అలానే పెద్దవాళ్ళకి స్నాక్ కింద కానీ పెడితే మంచి హెల్దీ ఫుడ్ అండ్ టేస్టీ ఫుడ్ అనేది బాడీకి అందుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ వాచింగ్ మై ఛానల్.